వార్తల వివరాల్లోకి వెళ్లే ముందు జాతీయ యువజనోత్సవాల సందర్భంగా స్వామి వివేకానంద జీవితంపై ప్రత్యేక కథనం విందాం. కోల్కతాలో 1863లో ఇదే రోజున నరేంద్రనాథ్ దత్తాగా జన్మించిన స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమహంస ప్రభావంతో 1886లో సర్వసంగ పరిత్యాగిగా మారారు. ఆధ్యాత్మికత, వేదాంతం, యోగా లాంటి సనాతన భారతీయ భావనల్ని స్వామి వివేకానంద పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు. 1893లో షికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ లో తన స్ఫూర్తివంతమైన ప్రసంగంతో ప్రపంచవ్యాప్త ఖ్యాతిని ఆర్జించారు. 1897లో రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు మఠాలను నెలకొల్పారు. వీటిలో హౌరా జిల్లాలో ఏర్పాటు చేసిన బేలూరు మఠం ముఖ్యమంది. సామాజిక సేవ చేయాలని, సమైక్యంగా ప్రజల కోసం పాటుపడాలని కోరుతూ యువతకు ఆయన పలు సందర్భాల్లో శక్తివంతమైన సందేశాలిచ్చారు. దేశం ఆయన జయంతిని వారం రోజుల పాటు జాతీయ యువజనోత్సవంగా జరుపుకుంటోంది.